గడిచిన 65 సంవత్సరాల కాలంగా బ్యాంకులు రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ అధికారులు రైతు సంఘాలు ప్రభుత్వాలు రైతాంగానికి క్రెడిట్ ఫెసిలిటీని ఇవ్వడం ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ని ఇవ్వడం అది గడిచిన వ్యవసాయ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి సుమారు 114,000 కోట్లు రుణం ఇచ్చేటువంటి స్థితికి తీసుకురావడానికి 65 సంవత్సరాల కాలం పట్టింది. చంద్రబాబు నాయుడు గారు తన అధికారం కోసం ఒక అసత్యాన్ని చెప్పడం వలన నేడు బ్యాంకర్స్కు రైతులకు ఉండే సంబంధాలు తెగిపోయినాయి. దానివల్ల ఉత్పన్నమైనటువంటి సమస్యలు మీరు తీసుకుంటే మొదటిది రైతు మళ్ళీ ఏ ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడి నుంచి మనం 65 సంవత్సరాల కాలం రక్షించినామో మళ్ళీ వారి చేతికి రైతు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. రెండు, బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు మాత్రమే ఆ పంటకు బీమా చేసుకునేటువంటి అలవాటు ఈ దేశంలో రైతాంగానికి ఉందగనక, ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉందగనక, నేడు మళ్ళీ విపత్తు వస్తే వారి పంట బీమా చేయబడలేదు, బీమా మొత్తం వారికి అందే అవకాశం రాకుండా పోయింది. మూడు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకు వసూలు చేస్తున్న వడ్డీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగం సుమారుగా ఇంట్రెస్ట్ సబ్సిడీని ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో రైతాంగం కేంద్రం రాష్ట్రం ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ సబ్సిడీని ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుచేతనంటే బ్యాంకులో ఆల్రెడీ ఇతను డిఫాల్ట్ అయినాడు, బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి లేదు కనుక నష్టపోయినాడు. మీరు చేసిన పొరపాటు కేవలం ఒక సంవత్సరం ఆ రైతు తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చకపోవడం ఒక్కటే కాదు, 65 సంవత్సరాలు ఇంతమంది కలిపి కృషి చేసినటువంటి వ్యవస్థని మీరు కుప్పకూల్చినారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. జూన్ 1 ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. కనీసం 4 రోజుల ముందు రాష్ట్రంలో క్రెడిట్ ప్లాన్ని ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ప్రకటించినారా? స్టేట్ లెవెల్స్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగిందా? జిల్లాలో బ్యాంకర్స్ మీటింగ్ కనీసం జరిపినారా? ఎంత ఏ జిల్లాకి ఖరీఫ్ కింద ఎంత రుణం ఇవ్వాలన్నా చెప్పారా? రాష్ట్రంలో ఎంత ఖరీఫ్ ఇవ్వాలన్నా చెప్పారా? అసలు మీ ఈ విషయాల గురించి మీరు మర్చిపోయినట్టున్నారు. మర్చిపోవడం కాదు, మీరు ఏసీబీ అధికారుల తాలూకా దీని నుంచి తప్పించుకోవడానికే మీ సమయం అంత సరిపోతుంది. సాధారణమైన పరిపాలన ఈ రాష్ట్రంలో సాఫీగా జరిపించడానికి మీరు ప్రయత్నం చేసినట్టు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఇది మొదటిసారి ఖరీఫ్ సీజన్ జూన్ 1 ప్రారంభమైతే 4 రోజుల ముందు క్రెడిట్ ప్లాన్ అప్రూవ్ చేసేటువంటి పరిస్థితి నుంచి మొదటిసారి ఈసారి అసలు ఖరీఫ్ క్రెడిట్ ప్లాన్ అనేది అప్రూవ్ చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంది. ఇది అర్థం పడుతుంది కదా? ఈ రాష్ట్రంలో పరిపాలనది పడకేసిందన్నది అర్థం పడుతుంది కదా? ఎన్ని రకాల అక్రమాలు, గ్రామ పంచాయతీ ప్రజలంతా కాన్స్టిట్యూషనల్గా ఏర్పడిన గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ని విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని ఎంచుకుంటే మీరు ఆ వ్యక్తిని కాదని బ్రోకర్లని అక్కడ 4 నియమించి వారి ద్వారా పరిపాలన చేస్తున్నారు. ఇది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్కి వ్యతిరేకం కాదా? ఎంత అన్యాయం ఇది! పక్క రాష్ట్రంలో మీరు చేసినటువంటి ఒక తప్పుడు పని వలన మీరు అక్కడ ముద్దయ్యి తెలుగు ప్రజలందరినీ అవమానపరిచినారు. అదీగాక ఈ రాష్ట్రంలో గడచిన కాలంలో అనేక రాజ్యాంగ పదవులను నిర్వహించినటువంటి తెలుగువారు నెలకొల్పినటువంటి ఉన్నతమైన సాంప్రదాయాలకు ఇప్పుడు గండి కొడుతున్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మనవి చేస్తున్నాం. సాంప్రదాయాలు అనేటువంటి కొనసాగించడానికి మనం ఉన్నతమైన సాంప్రదాయాలని కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. మీరు కూడా నిజాయితీగా ఇప్పటికైనా నిజాయితీగా చేసిన తప్పును ఒప్పుకొని ఇన్వెస్టిగేషన్కు సహకరించి కోర్టు ముందు నిలబడి నిర్దోషాన్ని నిరూపించుకునేంత వరకు పదవి నుంచి వైదొలగవలసినటువంటి అవసరం, ఈ సాంప్రదాయాలను కొనసాగించవలసినటువంటి అవసరం, తెలుగు జాతికి మళ్ళీ మరొకసారి అవమానం జరగకుండా చూడవలసిన అవసరం మీ పైన ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఓటర్స్లో మీరు ఈ వ్యవహారంలో ఉండిపోవడం వలన సరైనటువంటి వాదనలను
మీరు ట్రిబ్యునల్ ముందు వినిపించకపోవడం వలన ఈ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినటువంటి నీటి వాటా రాకుండా పోయింది. దీనికి ఎవరు బాధ్యులు? ఈ రైతాంగం మోసపోయినారు. అనేక కష్టాలు రేపు ఈ నిర్ణయం వల్ల రాబోతున్నాయి. దీని అంతటికీ మీరు బాధ్యత వహించవలసి ఉంది. కనీసం ఎప్పటికైనా మళ్ళీ ఈ కేసును తిరగదోడి కృష్ణా రివర్లో మనకు న్యాయమైన ఓటాను రప్పించడానికి ప్రయత్నం చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవేళ మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు బాధ్యత తీసుకుని ప్రధానమైన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కలెక్టరేట్ల వద్ద మీ గాడి తప్పుతున్నటువంటి పరిపాలన అవసరమైన చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని మేము జ్ఞాపకం చేస్తూ ఈవేళ ధర్నాలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రైతాంగం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దీంట్లో పాల్గొన్నారు, విజయవంతం చేశారు. దీన్ని చూసైనా మీరు వెంటనే మేము చెప్పినటువంటి డిమాండ్లను అంగీకరించి సరైన దిశలో ప్రభుత్వాన్ని పాలనని నడిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈనాడు అవినీతి రాజ్యమేలుతుంది. శాసనసభ వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, అలాగే లేదు న్యాయ వ్యవస్థలను కానీ, వీటన్నింటినీ భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనకి పత్రికా వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఈనాడు ప్రభుత్వం పూర్తిగా ప్రజల సమస్యల్ని గాలి కుదిలేసింది. వ్యవస్థలంటూ ఉంటే ఆ వ్యవస్థలు పనిచేస్తే ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు ప్రజలకు చేరుతాయి. అసలు వ్యవస్థే లేకపోతే ఏ విధంగా ప్రజలకు చేరుతాయి? ఇప్పుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మనకి స్థానిక ప్రభుత్వానికి ఒక రూపకల్పన చేశారు. 73-74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత కొన్ని అధికారాలను బదలాయించి స్థానిక ప్రభుత్వం అన్నటువంటి పేరుతో పంచాయతీలకి కొన్ని అధికారాలను కట్టబెట్టారు. కానీ ఇవాళ మీరు ఆ రాజ్యాంగ అధికారాలు ఒక జీవోతో మీరు నెల అండ్ వాయిడ్ చేసే ప్రయత్నం చేశారు. అది 135. అసలు జీవోకి అధికారం లేదు. ఇది పార్లమెంటులో చట్టం చేయబడింది, యాక్ట్ అమెండ్ చేయబడింది. పార్లమెంటులో యాక్ట్ అమెండ్ చేయబడినటువంటి దాన్ని జీవో ద్వారా ప్రశ్నించే అధికారం లేదు. ఇది దయచేసి తెలుసుకోవాలి. మీరు జీవో ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని మీరు ఇవాళ కించపరిచి కమిటీ సభ్యుల పేరులతో, జన్మభూమి కమిటీ సభ్యుల పేరులతో అర్హత లేనటువంటి వాళ్ళని, ప్రజలు తిరస్కరించినటువంటి వాళ్ళని, ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వాళ్ళని ఇవాళ మీరు కమిటీలుగా వేసి మండలాల్లోనూ, జిల్లా స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ మీరు వేసి మొత్తం స్థానిక ప్రభుత్వ అధికారాలన్నీ, రాజ్యాంగపరంగా దక్కలపడినటువంటి అధికారాలన్నీ కూడా మీరు ఈనాడు లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ విధంగా మీరు ఒక వ్యవస్థల్ని రద్దు మీరు చిత్రం చేసుకుంటూ పోయినారు. ఒక రాజ్యాంగ అధిపతిని, ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి అచ్చెంనాయుడు అనే ఒక మంత్రి గారు ఈవేళ ఆ రాజ్యాంగ అధిపతి గవర్నర్ గారిని, రెండు రాష్ట్రాలకి రాజ్యాంగ అధిపతి, కాన్స్టిట్యూషనల్ హెడ్, నువ్వు గాడిదవని, నువ్వు గంగిరెద్దువని, నువ్వు నక్కవని, కుక్కవని బాధ్యతారాహిత్యంగా ఈనాడు మాట్లాడడం, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి చుట్లు కలిగించే వ్యక్తి. అక్కడ గవర్నర్గా నరసింహన్ గారు ఉన్నారా లేదా మెక్స్ ఉన్నారా అన్నటువంటిది కాదు. గవర్నర్ వ్యవస్థది, రాజ్యాంగం ఇచ్చినటువంటి సర్వాధికారాలతో ఉన్నటువంటి వ్యవస్థది. ఆ వ్యవస్థని మీరు ఈనాడు కించపరిచారు. అదే మరొక ఎక్స్ మాజీ మంత్రి ముద్దుకృష్ణారెడ్డి గారు అంటారు, అవును ఆయన గంగిరెద్దులాగే తలుపుతున్నాడని చెప్పి ఆయన దీనికి ఆయన ప్రతిపాదిస్తే ఆయన బలపరుస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థలు? మీకు అసలు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలనుకుంటున్నారా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేయాలనుకుంటున్నారు? తెలియ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను అంటున్నాను, ఆయన అంటారు ముద్దుకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, పైగా మన ప్రజల డబ్బు ఆయనకి జీతాలు ఇస్తున్నాం, మెయింటెనెన్స్ ఇస్తున్నాం అంటున్నాం. నేను అడుగుతున్నాను, నేను న్యాయస్థానాలు కూడా ప్రజల డబ్బుతోనే నిర్వహించబడుతున్నాం, న్యాయాధిపతుల వేతనాలు కూడా ప్రజల డబ్బుతోనే ఇస్తున్నాం. అయితే న్యాయాధిపతులు ఇచ్చేటువంటి తీర్పుల్ని మనం వ్యతిరేకిద్దామా? మనం ఆ తీర్పుల్ని, న్యాయ వ్యవస్థని కించపరుద్దామా? ప్రజలే ఇస్తున్నారు కదా, నీకు జీతాలు ప్రజలు ఇచ్చిందే, శాసనసభకి ప్రజలు ఇచ్చినవే, పార్లమెంట్ నడపడానికి ప్రజలు ఇచ్చినవే, మొత్తం కార్యనిర్వాహక వర్గం నడపడానికి ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నులే. కాబట్టి ఇవన్నీ మనం బాధ్యతగా వ్యవహరిస్తాం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కలరాసి, వ్యవస్థను పూర్తిగా కుట్టుపెట్టుకొని, దానివల్ల పాలనే ఈ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంపశయ్యపై ఉంది. దానికి ఐసీయూ ఎక్కిస్తున్నారు,
కాబట్టి ఏ మూమెంట్ లోనైనా సరే అది ఈ ప్రభుత్వం నిద్రపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయింది. కాబట్టి మేము కార్యనిర్వాహక వర్గ అధిపతులు జిల్లాల్లో ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వ్యవసాయంలో కానీ లేదు మిగిలినటువంటి ఈ విత్తనాల సప్లై కానీ లేదు వరి వస్తుండే వరికి వ్యవసాయదారులకు రుణాలు మంజూరు చేయడంలో కానీ జరుగుతున్నటువంటి అవకతవకలు అన్నింటి మీద కూడా కలెక్టర్లకి ఈనాడు మేము ఇంతవరకు ఖరీఫ్ ప్లాన్ ప్రకటించలేదు. ఏ జిల్లాలో స్టేట్ ఎస్ఎల్బిసి మీటింగ్ జరగలేదు, జిల్లాలో ఎస్ఎల్బిసి మీటింగ్లు జరగలేదు, రైతులకు ఎంత రుణాలు ఇస్తారో తెలియదు, ఎంత కావాలో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ ఉన్నాయి కనుక మేము ఈనాడు వారికి చాలా స్పష్టంగా రెప్పజెప్పే సిస్టమ్ అయ్యా మీరందరూ కూడా ఇవాళ జాగరూకతతో ఉండండి, ఇవాళ ప్రభుత్వ అధిపతులంతా కూడా చీకటి లోతు అవినీతిలో కూరుకుపోయినారు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు జిల్లా కలెక్టర్ గారు అలాగే జేసీ గారు కార్యనిర్వాహక వర్గమే ఈనాడు అప్రమత్తమై ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గొంతుకై వైఎస్ఆర్సీపీ ఈ రోజు ముందుకొచ్చి టీడీపీ ప్రభుత్వం తాలూకు పూర్తి వైఫల్యాన్ని ప్రజలకు ఆల్రెడీ తెలుసుంది. ఇంకా ఈ నిరసన కార్యక్రమాన్ని అధికార యంత్రాంగానికి మేము మెమరాండంగా సమర్పించాం. జిల్లాలో రైతులు ఈరోజు కూడా చాలా చాలా కష్టాల్లో ఉన్నారు. విత్తనాల కోసం వెళ్తే వాళ్ళకి ఇంతకుముందు రుణాలు మీరు ఇంకా తీర్చలేదు, ఇంకా మీకు ఏం రుణాలు ఇస్తా అని బ్యాంకర్లు గెంటి వేయడం జరుగుతుంది. అలానే ప్రతి దగ్గర వాళ్ళకి నిరాశ నిస్పృహ తప్పించి ఆధార్ కార్డు తీసుకురండి, ఈ కార్డు తీసుకురండి, ఆ కార్డు తీసుకురండి అని పూర్తిగా బ్యాంకర్లు రైతులకు ఈరోజు నిరాశలో ఉంచేశారు. రైతు వ్యవసాయం మెయిన్ వ్యవసాయంగా జిల్లాగా ఉన్న ఈ శ్రీకాకుళం జిల్లాలో రైతులు పూర్తిగా మోసపోయారు చంద్రబాబు నాయుడు గారి పాలన వలన. అలానే డ్వాక్రా సంఘాలు శ్రీకాకుళం జిల్లాలో 60,000 సంఘాలు ఉన్నాయి, ఒక్క సంఘానికి కూడా డబ్బులు అందేటట్టు లేదు. టీడీపీ పూర్తిగా వైఫల్యం చెందింది. అలానే ఏ గ్రామంకి వెళ్ళినా మేము వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి అక్క చెల్లెలు ఒకటే మాట అంటుంది, అమ్మ ఈ వడ్డీ కింద వచ్చే నోటీసులు తట్టుకోలేక వాటిని తీసుకోలేక ఈ గడ్డికొప్పల కింద అక్కడి కింద వెళ్ళి దాక్కుంటున్నామమ్మా అని ప్రతి మహిళ ఇక్కడ గోల్ చేస్తుంది. డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళలంతా, అలానే యువత ఒక్క ఉద్యోగం లేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ సంవత్సరం విపరీతంగా వలసలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఏం పనులు లేవు, రైతులు నిరాశల్లో ఉన్నారు. ఎంతోమంది విజయనగరం జిల్లాలో రైతు ఒక ఆత్మహత్య చేసుకున్నాం అనుకుని కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారి ముందు. మీడియా సోదరులు మీరంతా ఇప్పుడు ఈ అవినీతి కుంభకోణాన్ని ముందు తీసుకొచ్చారు, మీకు అందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు దొంగగా పూర్తిగా ఆయన మట్టుపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సొమ్మైన ఈ రైతు రుణమాఫీకి డ్వాక్రా రుణాల కోసం వెచ్చించిన డబ్బంతా ఆయన తెలంగాణలో కూడా అధికారం కొనడానికి ఎమ్మెల్సీ అక్కడ వాళ్ళని కొంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంత అధికార దాహంతో ఎంత అంటే దుర్మార్గాన్ని అరాచకాన్ని కట్టబెట్టడానికి వైఎస్ఆర్సీపీ నేతలంతా ఈరోజు ధర్నా నిరసన ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా చేస్తున్నాం. ప్రజలందరికీ ఈ విషయం తెలిసింది. ప్రజల పక్షంగా ప్రతిపక్ష